Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఇదేం కర్మ మొదట్లోనే రివర్స్ కొట్టిందిగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడులో ఆలోచించే శక్తి పోయినట్లుంది అందుకనే ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుండి మొదలు పెట్టారు చంద్రబాబు శ్రీకారం చుట్టిన నియోజకవర్గంలోనే ఇదేం కర్మరా మనకి అని జనాలు అనుకున్నట్లుగా తయారైంది ఇంతకీ విషయం ఏమిటంటే దెందులూరులో జగన్ మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు దౌర్జన్యాలు దాడుల గురించి చంద్రబాబు చాలా మాట్లాడారు సరే చంద్రబాబు మాట్లాడిన దాంట్లో కొత్త ఏమీ లేదు జగన్ అధికారంలోకి వచ్చిన 3.5 ఏళ్లుగా చంద్రబాబు ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు అయితే ఇలాంటి ఆరోపణలను తాను ఎక్కడ నుంచి చేస్తున్నారనే కనీసం స్పృహ కూడా చంద్రబాబులో లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది దెందులూరు అనగానే అందరికీ ముందుగా గుర్తుచేది మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని అరాచకానికి కేరా ఫాటస్ గా ఉండేవారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చింతమనేని చెయ్యని దుర్మార్గం లేదు మగ ఆడ తేడా లేకుండా ఎవరు పడితే వారిపై దాడులు చేసి కొట్టేవాడు ఎంఆర్ఓ వనజాక్షిని అందరి ముందు జుట్టు పట్టుకొని కొట్టిన ఘటనలోనే మొదటిసారి చింతమనేని రాష్ట్రానికి పరిచయం అయ్యారు తరువాత పోలీసులను కొట్టాడు ఫారెస్ట్ అధికారులను కొట్టారు రెవెన్యూ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు ఎస్సీలను బహిరంగంగానే నోటికొచ్చినట్లు తిట్టిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో చాలానే దొరుకుతాయి బాధితులు ఎవరైనా తన మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తే వాళ్ళ మీదే రివర్స్ కేసు పెట్టించి స్టేషన్ లో కొట్టించిన ఘటనలు చాలా ఉన్నాయి చివరకు చింతమనేని అరాచకాలను సహించలేక ఏలూరు పోలీసులు ఈయనపై రౌడీ షీటర్ ఓపెన్ చేశారు అది కూడా టీడీపీ హయాంలోనే జరిగింది చంద్రబాబు మద్దతుతోనే చింతమనేని అరాచకవాదిలా తయారైపోయారు అలాంటి చింతమనేనిని దెందులూరులో చంద్రబాబు తన పక్కనే నించోబెట్టుకొని జగన్ అరాచకాలపై మాట్లాడితే జనాలు ఒప్పుకుంటారా చంద్రబాబు ఆరోపిస్తున్న జగన్ అరాచకాలు దెందులూరు జనాల అనుభవంలోకి వచ్చిందో లేదో తెలియదు కానీ తమను అష్టకష్టాలను గురిచేసిన అరాచకవాదిని పక్కనే పెట్టుకొని మాట్లాడి జనాలకు చంద్రబాబు ఏం సిగ్నల్ పంపినట్లు